हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मनम सग्गु बियम वाडडम वल्ल कलिगे प्रयोजनालु एंटो तेलुसुकुंदाम सागो अने पेरुतो प्राचुर्यं पोंदायि सग्गु बियम वीटिनि करपेंडलं नुंचि तीसुकुन्न पोडितो तयारु चेस्तारु सग्गु बियमनु पायसंगा उपमागा तयारु चेसुकोनि तिंटारु वीटिलो कार्बोहैड्रेट्स एक्कुवगा उंटायि ఫ్యాట్ తక్కువగా ఉంటుంది బరువు తగ్గాలనుకునే వాళ్లకు సగ్గుబియ్యం సరైన ఆహారం ఇందులో స్టార్చ్ శాతం ఎక్కువగా ఉంటుంది రసాయనాలు లేని న్యాచురల్ స్వీట్నర్ కావడం వల్ల చాలామంది సగ్గుబియ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సగ్గుబియ్యంలో అనేక ఆరోగ్య రహస్యాలు దాగు ఉన్నాయి కండరాల గ్రోత్కి సగ్గుబియ్యం చాలా ఉపయోగపడతాయి వీటిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి సగ్గుబియ్యంలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇవి బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్ చేయడంతో పాటు బ్లడ్ కొలెస్ట్రాల్ను మెరుగుపరుస్తాయి వీటిలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల రక్త ప్రసరణ సజావుగా సాగి గుండె సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచవచ్చు వీటిని డైట్లో చేర్చుకుంటే రోజంతా గడిచిన ఎనర్జెటిక్గా ఉంటారు వీటిలో కార్బోహైడ్రేట్స్ శరీరానికి కావలసిన మోతాదులో ఉంటాయి గ్యాస్ ప్రాబ్లమ్స్ బ్లోటింగ్ వంటి సమస్యలకు తక్షణం నివారిస్తాయి అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ను పెంచి హెల్దీగా ఉండడానికి సహాయపడతాయి వీటిలో ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి ఉంటాయి కాబట్టి గర్భిణీలు వీటిని డైట్లో చేర్చుకోవాలి వీటిలో ఉండే విటమిన్ కే మెదడుకు మంచిది ముఖ్యంగా సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచివి ఎండాకాలంలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది శరీరంలోని నీటి శాతం తక్కువై త్వరగా అలసిపోయి వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్లుగా ఆహారం తీసుకోవాలి నీటిని ఎక్కువగా తీసుకోవాలి అదేవిధంగా సగ్గుబియ్యంను డైట్లో చేర్చుకోవాలి ఇందులో శరీరానికి కావాల్సిన ఖనిజాలన్నీ ఉన్నాయి ఎంతగా అంటే ఎలక్ట్రోలైట్స్ అని మనం తీసుకునే ఖనిజాలన్నీ కూడా సగ్గుబియ్యంలో మనకి కనిపిస్తాయి పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఇనుము వంటి ఖనిజాలన్నీ ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది ఎముకలని దృఢంగా ఉంచుతాయి కండరాలకి శక్తిని ఇస్తాయి నీరసంగా ఉండేవారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సగ్గుబియ్యం జావ తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది వ్యాయామం అనంతరం సగ్గుబియ్యాన్ని తీసుకుంటే అలసిన శరీరానికి అదనపు శక్తి సొంతమవుతుంది దీనివల్ల అలసట దూరం అవుతుంది బరువు కూడా అదుపులో ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి విరోచనాలు పొట్ట ఉబ్బరం అజీర్ణం మలబద్ధకం యాసిడిటీ సమస్యలు తగ్గాలంటే వీటిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి ఇన్ని లాభాలున్న సగ్గుబియ్యాన్ని ఎండాకాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్తారు నిపుణులు సగ్గుబియ్యంలో కొవ్వు పదార్థాలు ప్రోటీన్లు గ్లూటెన్లు ఉండవు ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది దీనితో పాటే ఖనిజాలు విటమిన్లు ఐరన్ కాల్షియం కార్బోహైడ్రేట్ల శాతం పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది బరువు తగ్గాలన్నా పెరగాలన్నా సగ్గుబియ్యాన్ని తీసుకునే విధానం బట్టి ఉంటుంది అధిక బరువుతో బాధపడేవారు సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల బరువును నియంత్రించుకోవచ్చు అలాగే వీటిలో కొవ్వు శాతం ఉంటుంది కాబట్టి ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు పిండి పదార్థం అధికంగా ఉండే సగ్గుబియ్యం షుగర్ పేషెంట్స్కు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాయి ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించేందుకు ఉపకరిస్తాయని చెబుతున్నారు ఇక కరపండలంలో అధిక ఫైబర్ ఉంటుంది అదే సగ్గుబియ్యంలో ఉంటుంది కాబట్టి దీనిని తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు మలబద్ధకాన్ని తగ్గించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది సగ్గుబియ్యంలో ఫైబర్ శాతమే కాదు కాల్షియం ఐరన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు సగ్గుబియ్యంలో అధిక మొత్తంలో పొటాషియం తక్కువ మొత్తంలో సోడియం ఉంటుంది కాబట్టి ఈ పదార్థం అధిక రక్తపోటు ఉన్న వారికి చక్కటి ఆహారం సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల వీటిని హెర్బల్ మెడిసిన్స్లో ఉపయోగిస్తుంటారని నిపుణుల మాట సగ్గుబియ్యంతో పాటు బియ్యం కూడా చేర్చి వండి తినడం వల్ల శరీరంలోని వేడి తగ్గుముఖం పడుతుంది శారీరక వేడితో బాధపడేవారు ఈ సగ్గుబియ్యం తీసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వలన చక్కటి ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు అలాగే ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తాయట తరచుగా వీటిని తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు
మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.